ఇది జగిత్యాలలో ఉన్న ఎస్కేఎన్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. ఇది ఇందులో ఇప్పుడు మేము వాకింగ్ వెళ్ళడం కోసం వెళ్తూ ఉంటాం. ఈరోజు ఈ కాలేజీలో ఉన్న ఆ గ్రౌండ్ అంతా వీడియో తీసుకోవాలనేసి ఉద్దేశం కలిగి ఉండి తీసాం. ఇది చూస్తే ఇది ధరంపూర్ రోడ్డు. ఇదేమో పాత బస్టాండ్కి వెళ్ళే రోడ్డు. ఇప్పుడు మనం కాలేజీలోకి వెళ్తూ ఉన్నాం. ఈ కాలేజ్ గేటు. కాలేజ్ గేట్ వెళ్ళాక వర్షం వచ్చింది. వర్షం కారణంగా ఇదంతా నిండిపోయి ఉన్నాయి, బురద బురదగా ఉన్నాయి. అండ్ అయితే రైట్ సైడ్ వెళ్దాం మనం. రైట్ సైడ్ చూసినట్టయితే మరి దారి ఇలా ఉంది. సహజంగా ఎండ ఉన్నప్పుడు పొడిగా ఉంటుంది, కానీ వర్షం రావడం వలన మరి కొంత బురద బురదగా ఉంది. చక్కటి ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చటి చెట్లు, ఒక అది అడవిలోకి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. ఈ కాలేజ్ చుట్టూ చక్కటి మొక్కలు పెంచడం జరిగింది. ఒక టేకు మొక్కలు, వేప, నేరేడు, రావి, ఈ విధంగా రకరకాల మొక్కలు మనకు కనిపిస్తుంటాయి. ఇంకా ఉసిరి మొక్కలు. ఇది చూసినట్టయితే రాయి చెట్టు, వేప చెట్టు. ఇక్కడ మనం కొంచెం ముందుకు వచ్చాక కూర్చోడానికి కూడా మంచి బల్లలు వేసి ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు కూర్చొని ఉండడం మనం చూడవచ్చు. ఇట్లా ఒక వే ఉంది, మరి ఇలా ఒక వే ఉంది. ఈ చెట్ల మధ్యలో నుంచి ఈ విధంగా ఇక్కడ ఒక గ్రౌండ్ ఉంది, చిన్న గ్రౌండు, క్రికెట్ గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లోకి వెళ్ళడానికి మరి ఇగో ఈ మార్గం గుండా వెళ్తే మరి ఆ గ్రౌండ్లోకి చేరుకోవచ్చు. మనం చూసారా అడుగులు ఎంత చక్కటి వాతావరణం ఉందో. అప్పుడప్పుడు ఇలా వచ్చి చెట్ల మధ్య గడిపితే మనశ్శాంతిగా ఉంటుంది. చాలా మందికి చూస్తుంటే ఇక మనం ఇలా గ్రౌండ్లోకి వస్తూ ఉన్నాం. అక్కడ చూస్తుంటే పిల్లలు, స్టూడెంట్స్ క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఈ గ్రౌండ్ ఈ పక్క దారి నుంచి మేము ఎప్పుడు రెగ్యులర్గా వాకింగ్ చేసే దారి అంటే వెళ్తూ ఉన్నాం. ప్రతిరోజు మేము ఈ గ్రౌండ్కి వచ్చి ఆడుకుంటూ ఉంటాం. గ్రౌండ్ అంటే నాకు చాలా ఇష్టం. మంచిగా ఆడుకోవడానికి ప్లేసెస్ ఉంటాయి. వాకింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ. రాత్రి కురిసిన వర్షాన్ని బట్టి ఇక్కడ కొంత బురదగా ఉంది, కొంత వాకింగ్ చేయాలంటే ఇబ్బందిగా ఉంది. ఈ మన వాకింగ్ చేసే ప్లేస్లో నుంచి నీళ్ళు అలా పారటం మనం చూడొచ్చు. గ్రౌండ్కి కొంచెం ఇటు సైడ్ చూస్తే ఇటు తుమ్మ చెట్లు, వివిధ రకాల చెట్లతో ఇంకా ఒక పెద్ద అరణ్యంలాగా ఉంటుంది. అటు మనం వెళ్ళలేము, మనం వెళ్ళే దారి కూడా ఉండదు. వాటి కింద ఎక్కువ మనకి నెమళ్ళు ఉంటాయి. నెమళ్ళు ఎక్కువ నివాసం చేస్తూ ఉంటాయి. నెమళ్ళ అరుపులు వినపడతాయి మనకి. నెమళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇక గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి ఈ చెట్లు, మరి వీటి పేరేంటో తెలియదు కానీ చెట్లు లైన్గా వేశారు. వీటిలో దూది ఉంటుంది. చెట్లు లైన్గా ఉన్నాయి. ఈ చెట్లు ఒక 2 సంవత్సరాల క్రితం వేశారు.
దగ్గరగా మంచిగా ఇది మీకు ఇక్కడ ఇసుక మనం చూడొచ్చు పిల్లలు ఈ ఇసుకను బాగా ఇష్టపడతారు ఎక్కువ పిల్లలు వస్తే ఇక్కడ ఇదా లాంగ్ జంప్ కోసం అనుకుంటే వేసింది అసలుగా హాయ్ ఈ గ్రౌండ్ చూస్తే మరి గ్రౌండ్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం వస్తూ ఉంటాం ఈ గ్రౌండ్ వలన ఇవి మాకు అంటే మాకు దగ్గరలో ఉండటం వలన ఈ ఎస్కేఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్ ఎక్కువ ఇష్టపడతా ఉంటాం ఎప్పుడైనా టైం పాస్ అవ్వాలన్నా స్నేహితులతో ఎవరితో వచ్చినా ఈ గ్రౌండ్ ఎక్కువగా గడుపుతూ ఉంటాం ఇది గ్రౌండ్ మాత్రమే కాదు అక్కడి చెట్లతో ఒక పార్క్ లాగా ఉంటుంది అందుకే పిల్లలను కూడా అప్పుడప్పుడు నేను తీసుకొస్తూ ఉంటాను మనం ఇంకా ముందుకెళ్తే ఆ చెట్లు అవి కనిపిస్తాయి మనం ఒకసారి ఆ చుట్టూ చూసి చూద్దాం ఇది ఈ గ్రౌండ్ యువతల పక్క నుంచి ఇంకొక దారి ఉండడం మనం చూస్తాం ఇది ఎస్కేఎన్ఆర్ కాలేజ్ ప్రహరి గోడ పక్క నుండి తీసుకెళ్ళింది దాదాపుగా ఒక చుట్టూ చూస్తే ఒక కిలోమీటర్ దాకా ఉండొచ్చు ఆ ప్రహరి గోడ పక్క నుంచి మనం వాకింగ్ చేయడానికి బాగుంటుంది అటు పక్క మన అల్లినటువంటి ఆ తుప్పలతో ఉన్నటువంటి తుమ్మ చెట్లతో ఉన్నటువంటి అడవిని చూడొచ్చు ఈ దారి అవుట పక్క పొలాల్లోకి తీసుకెళ్తుంది బహుశా చందకుండా తీసే వరకు చూస్తే ఇక్కడ పొలాలు ఉన్నాయి మనం గమనించవచ్చు ఎదురు చెట్లు ఇవి ఇది మనం చూసినట్టయితే ఇవి చెట్లు మధ్యలో వెళ్తే మనకి మంచి ఆనందం కలిగిస్తాయి ఇక మొత్తం వ్యవసాయ పొలాలు ఇవన్నీ గ్రౌండ్కి పక్కన ప్రహరీ గోడ ఇక్కడ వరకు రాలేదు కొంచెం ముందు వరకు ఉంది ప్రహరీ బయట ఇక్కడ ఈ వ్యవసాయ బావి ఇక్కడ వ్యవసాయం చేస్తారు వీళ్ళు ఇక్కడ మేము ఎప్పుడు తోటకూర మరి కూరగాయలు పండిస్తారు బాగా బురద ఉంది వర్షం వలన లేకపోతే చాలా నీట్గా ఉంటుంది ఇగో ఇక్కడ మల్లె మొక్కలను కూడా మనం చూడొచ్చు మల్లె మొక్క అంటే చెట్లు వీళ్ళు కూరగాయలు పండిస్తారు ఎప్పుడైనా ఫ్రెష్గా కూరగాయలు కావాలంటే మనం తీసుకోవచ్చు దూరంగా చూస్తే తోటకూర ఉంది ఫ్రెష్గా ఇక్కడ నుంచి మరి ప్రహరీ గోడ స్టార్ట్ అవుతుంది కాలేజీ అంటే మిగిలిన ప్లేస్లో కడతారేమో అంతవరకు కట్టలేదు ఇక్కడ నుంచి అయితే కట్టారు ఇలా మేము ఎక్కువ ఈ ప్రహరీ గోడ పక్క నుంచి మేము వాకింగ్ చేస్తూ ఉంటాం ఇది కొంచెం లాంగ్ ఉంటుంది కొంచెం ఈ అడవిలో నుంచి నడిచిన ఫీలింగ్ ఉంటుంది ఇది చూసారా ఇదంతా అడవి మొక్కలు తుప్పలు ఎక్కువ వేప చెట్లు ఉంటాయి అప్పుడప్పుడు నెమళ్ళు కనిపిస్తూ ఉంటాయి రకరకాల పక్షులు అందుకే అడవిలో వెళ్ళినట్టుంటుంది కనుక వాకింగ్ ఎంత చేసినా చేసినట్టు అనిపించదు ఐదు రౌండ్లు ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటాం ఈ వర్షం కారణంగా బురదగా ఉంది కానీ అయితే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మనం అక్కడ లాంగ్ వరకు అనిపిస్తుంది చూసారా ఇలా మన గ్రౌండ్ పక్కన నుంచి వెళ్ళేటప్పుడు చూడండి చెట్లు ఎలా పచ్చగా ఉన్నాయో ఇప్పుడు ఈ గోడ పక్కన అవతల ఏముంది అని చాలామందికి చూడాలి తొంగి చూడాలనిపిస్తుంది బట్ నేను కూడా చూపిస్తాను గోడ అసలు చూస్తే మొత్తం పిచ్చి చెట్లు పొదలు తుప్పలు మాత్రమే ఉన్నాయి మీరు చూడవచ్చు అంత దూరం ఇప్పుడు అంటే
ఇవాళ జూలై 15 2021 ఇలా ఉంది ఈ గ్రౌండ్ ఇలా ఉంది ఆ గ్రౌండ్ గోడ పక్కన వాతావరణం అలా ఉంది ఈ గ్రౌండ్ లో చూసినట్టయితే కరివేపాకు మొక్కలు కావాల్సిన ఉంటాయి మేము అప్పుడప్పుడు కరివేపాకు కోసుకుంటూ ఉంటాం కరివేపాకు కోస్తూ ఉంటాం ఇది తక్కువ కోస్తాం ఎందుకంటే వేస్ట్ అయిపోద్ది కదా కావాల్సినంత కోసి తీసుకెళ్తూ ఉంటాం కరివేపాకు బాగా దొరికింది ఇక్కడ చూసారా ఇటుండి వెళ్తుంటే ఇటు పక్క మాత్రం ఎదురుంది గోడ కవతల ఎదురు పెద్ద పెద్దగా ఎదిగినవి ఉన్నాయి బ్యాంబో ట్రీస్ ఇక ఈ గోడకు అనుకొని ఎస్కేఎన్ఆర్ కాలేజ్ వాళ్ళు కట్టించినటువంటి బాత్రూంలు ఉన్నాయి బహుశా ఎవరు వాడట్లేదేమో చాలా చివరకు ఉన్నాయి అడవిలో ఉన్నట్టున్నాయి కనుక ఎవరు వాడట్లేదు అనుకుంటా ఇలా ఉన్నాయి అవతల పక్కకి బాత్రూమ్ ఉన్నాయి ఇది చింత చెట్టు నేను మనట్లో చింతకాయలు కొన్ని కోసుకోవడం జరిగింది చింత చెట్టు ఇవన్నీ బాత్రూంలో ఇలాగే మన గ్రౌండ్లో కొంచెం ముందుకెళ్తే గ్రౌండ్ మొత్తం కోసం వాడేటి ఒక బావి కనబడిద్ది ఈ ఎస్కేఎన్ఆర్ కాలేజీకి గ్రౌండ్లో నుంచే ఈ బావిలో నుంచే వాటర్ వెళ్తాయట ఇటు నుండి చూస్తే కాలేజీ కడికి చిన్న దారి ఎవరు తిరగట్లే కనుక మూసుకుపోయింది అది షార్ట్కట్ ఉంటుంది ఇట్లా చూస్తే ఇటు వాకింగ్ చేసినప్పుడల్లా ఖచ్చితంగా ఈ బావిలోకి తొంగి చూడాలనిపిస్తుంది చూసినప్పుడల్లా అక్కడ రెండు తాబేళ్ళు ఓ పాము ఏదో ఒకటి కనిపిస్తుంది ఈ బావిలో మనం చూడొచ్చు బావిని చూస్తే చూడొచ్చు ఇందులో ఓ రెండు తాబేళ్ళు ఉన్నాయి అప్పుడప్పుడు పాము కనపడుతుంది ఆ పాము అయితే పైన ఉంది బహుశా మీకు కనపడకపోవచ్చు అది పాము స్పష్టంగా చూస్తే మీకు కనపడింది పాము అది చూడండి ఆ పాముకి పక్కనేది మీ తాబేలు ఉండటం కూడా మరి గమనించవచ్చు మనం వెళ్తుంటే ఇంకా మనకి దారి కనిపిస్తుంది చూడండి చాలా దూరం ఉంటుంది మనకి మంచి అనిపిస్తుంది ఇక్కడ ఇట్లా వెళ్తుంటే మధ్యలో చెట్లు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఎంత వెళ్తే అంత దూరం ఉంటుంది మీకు నడిచినట్టే అనిపించదు ఈ గ్రౌండ్లో తిప్పతీగ కూడా మనం చూడొచ్చు తిప్పతీగ మొక్కలు కనబడే ఆ చెట్టుకున్నదంతా తిప్పతీగ అన్నమాట అది చాలా ఆయుర్వేదిక్లో పని ఎక్కువ వింటూ ఉంటాం ఆయుర్వేదిక్ ఛానల్లో కూడా వింటూ ఉంటాం కదా అటువంటి ఆయుర్వేదిక మొక్కలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇవంతా రేగు చెట్లు కూడా ఎక్కువ ఉంటాయి రేగు పండు సీజన్లో మేము చాలా కోసుకున్నాం ఇది చూసి అయితే ఈ యొక్క వావిలి చెట్టు కూడా చాలా విధాలుగా ఆయుర్వేదిక్ వాడుతూ ఉంటారు ఇక్కడ నుంచి కొంచెం ఇరుకుగా ఉన్నట్టుంటుంది రూటు ఇక్కడ కూడా రాత్రి వర్షం కొంత నీరు చేరింది కాస్త కొంచెం జాగ్రత్తగా నడవలసి ఉంటుంది ఇదంతా కాలేజ్ గ్రౌండ్ ఇది మొత్తం ఒక అడవిలాగా చిన్న చిన్న చెట్లతో ఉంటుంది ఈ గోడ పక్కన చూస్తే సిటీ ఉంటుంది మళ్ళీ పొలాలు అవన్నీ ఉంటాయి
వీళ్ళు మాత్రం చాలా చక్కగా ఇవన్నీ పెంచడం, మరి గాలిని కూడా ఫిల్టర్ చేసినట్టు ఉంటుంది. మంచి అవకాశం ఇటువంటి స్థలంలో ఈ మొక్కలు పెంచడం అనేది ఒక మెచ్చుకోదగ్గ విషయం అని చెప్పొచ్చు. ఇలా అని వెళ్ళాలి, నాకు కనిపిస్తుంది కదా చాలా దూరం ఉన్నట్టు, మనం నడిచినట్టు కూడా అనిపించదు ఇక్కడ. ఇలా వెళ్తే ఆటోమేటిక్గా అది వాకింగ్ చేసినట్టు అనిపిస్తుంది అన్నట్టు. పక్కన చెట్ల ద్వారా, మంచి మంచి చెట్ల ద్వారా మనకి మంచి ఆనందం వస్తుంది అన్నట్టు. అదిగోండి కాలేజ్ వచ్చేసింది. ఈ వేల నుంచి వెళ్ళాలి. ఇది పొడి మట్టిలా, కానీ వర్షం పడ్డది కాబట్టి మనకి ఇది తడితడిగా ఉంది. కొంచెం మెల్లగా వెళ్ళాలి. ఇలా చూస్తే మళ్ళీ మనం ఆ గ్రౌండ్ మొత్తం తిరిగి చుట్టుపక్కల ప్రహరీ గోడ పక్క నుంచి తిరుగుతూ వచ్చాం కదా, మళ్ళీ మొదట్లోకి వస్తూ ఉన్నాం. ఇక్కడ మన బిల్డింగ్స్ ఉన్నాయి చూసారా, ఆట స్థలాలు, కొత్త బిల్డింగ్స్ ఉన్నాయి. ఇలా ఎక్కువ శాతం ఇలా ఈ కాలేజ్ పక్క నుంచి వెళ్తాం, ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ వస్తుందని. ఈరోజు మనం అటు వెళ్ళట్లేదు, ఎందుకంటే అంత బురద ఎండు ఉండొచ్చు రాత్రి కృష్ణ వర్షానికి. తిరిగి పక్క నుంచి వెళ్దాం. ఇలాంటైతే ఇక్కడ షటిల్ ఆడడానికి చిన్న గ్రౌండ్ మనం చూడొచ్చు. పిల్లలు షటిల్ ఆడుతూ ఉంటారు. కూర్చోడానికి కూడా బెంచ్లు వేయడం జరిగింది, సిమెంట్ బెంచ్లు. ఈ బిల్డింగ్ చూడొచ్చు. ఎందుకంటే వీడియో ఎందుకు తీస్తున్నామంటే ఇప్పుడు ఇలా ఉంది, కొంతకాలానికి చాలా చేంజ్ అయ్యవచ్చు కదా, మళ్ళీ జ్ఞాపకంగా ఉంటుందని వీడియో తీయాలని ఆలోచన వచ్చింది. ఎస్కేఎన్ ఎన్ఆర్జిఎస్సి అంట, నేషనల్ హై ఎడ్యుకేషన్ రాసింది. ఇక పిల్లలు ఆడుతూ ఉన్నారు, దూరంగా చూసినట్టయితే మాట్లాడుతూ ఉన్నారు. ఈ మెయిన్ కాలేజీ, ఆ కాలేజ్ వెనక కూడా మొత్తం మొక్కలు ఉన్నాయి, దగ్గర చెట్లు ఉన్నాయి. అలాగే ఇలా కాలేజీలోకి తిరిగి వస్తూ ఉన్నాం, మొత్తం తిరిగి వచ్చేసాం కదా, మళ్ళీ మెయిన్ కాలేజీ దగ్గరికి చేరుకున్నాం. మనం అంతా దాదాపుగా 1 కిలోమీటర్ వరకే ఉండేటువంటి చుట్టూ ప్రహరీ గోడ చుట్టూ తిరిగాం కదా, తిరిగి వచ్చి మళ్ళీ మెయిన్ కాలేజీలోకి వచ్చాం. ఇది మెయిన్ కాలేజ్. దీని ముందు చూసారా కూర్చోలే పడ్డాయి ఎక్సర్సైజ్ చేయడానికి. మరి క్యాంటీన్ బిల్డింగ్ ఇది అనమాట, క్యాంటీన్ బిల్డింగ్ కూడా ఉంది. ఇండోర్ రూమ్ గేమ్స్ ప్లస్ క్యాంటీన్ అట. ఇటు చూస్తే మెయిన్ గేట్ వచ్చింది. ఇది ఇలా కాలేజ్ లోనకి ఇలా ఉంది. ఇటు ఈ గ్రౌండ్ ఎక్కువ నేరేడి చెట్లు, బాదం, రకరకాల మొక్కలు వేశారు, వాటి పేర్లు కూడా రాశారు. మామూలుగా అయితే వర్షం లేనప్పుడు అయితే కూర్చోవచ్చు, ఇప్పుడు బురదలో ఉన్నాయి. తల్లి కూర్చోడానికి, మాట్లాడడానికి, రిలాక్స్ అవ్వడానికి బాగుంటాయి. ఇది మన ఎస్కేఎన్ఆర్ మరి కాలేజ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ జగిత్యాల, ధనపూర్ రూట్లో ఉంది. ఎవరైనా వాకింగ్ చేయాలనుకున్నప్పుడు ఈవినింగ్ మార్నింగ్ టైంలో ఇలా అవి చెట్ల మధ్య చేస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వీడియో మొత్తం చూసినందుకు.